యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరీం మోరాని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి సరెండర్ అయ్యాడు. అత్యాచారం కేసులో బెయిల్ రద్దు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కరీం మోరానికి చుక్కెదురైంది. మోరాని పిటిషన్ తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవాలని నిన్నటి వరకు గడువిచ్చింది. దీంతో రాత్రికి రాత్రి లొంగిపోయాడు కరీం మోరాని. కాసేపట్లో కరీం మోరానిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఇరవై ఐదేళ్ల ముంబై యువతికి సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి నమ్మించాడు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మోరాని. ఆరు నెలల పాటు తనతో తిప్పుకున్నాడు. ముంబైలోని స్టూడియోకి రప్పించుకుని మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ లోనూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది ఆ యువతి. అప్పట్లో అరెస్టు కాకుండా పొందాడు నిందితుడు. తర్వాత తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని బెయిల్ పై ఉన్న సమయంలో ఆ అమ్మాయిని బెదిరించడం జరిగింది కరీం మోరాని. సో ఆ బెదిరింపులకు భయపడి అమ్మాయి మళ్లీ కంప్లైంట్ చేయడంతో అతడి బెయిల్ ను తిరస్కరించింది కోర్టు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు కరీం మోరాని. సుప్రీంకోర్టులో కూడా అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. నిన్న గడువు ఇచ్చారు. నిన్నటితో పోలీసులు ఎదుట లొంగిపోవాలంటూ కరీం మోరానికి గడువు ఇవ్వడంతో నిన్న అర్ధరాత్రి హుటాహుట్టిన పోలీసుల ముందు లొంగిపోయాడు కరీం మోరాని. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనం, విజువల్స్ చూస్తున్నాం. హయత్ నగర్ పోలీసులు అదుపులో ఉన్నాడు ప్రస్తుతం కరీం మోరాని. కోర్టు ఎదుట అతన్ని హాజరుపరిచే అవకాశం కనబడుతోంది. నమోదైన ఒక రేప్ కేసులో నిందితుడైన బాంబేకి చెందిన కరీం మోరాని అనే వ్యక్తి రాత్రి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. అతన్ని ఈరోజు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతను 24 ఏళ్ల యువతి పైన అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో మేము కూడా నిర్ధారించడం జరిగింది. ఈలోపు అతను గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాడు. అయితే లోయర్ కోర్టు నుంచి కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా పోలీసుల వాదనను, తర్వాత ఏదైతే నిందు మన బాధితురాలు వాదనను విన్న కోర్టులు అతనికి ఎలాంటి బెయిల్ రిలీఫ్ అనేది దొరకకుండా పోలీసులు ఎదుట లొంగిపోమని చెప్పేసి సత్వరమే లొంగిపోమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా అతను రాత్రి లొంగిపోయాడు. ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ప్లీజ్ అరెస్ట్ అయినటువంటి కరీం మోరాని.